स्वामी विवेकानंद युवा सेना की जानिब से इंटरमीडिएट में थर्ड रैंक लाने पर उन्हें अतियावा तहनियत पेश की गई। टी अश्विता गौड़ ने इंटरमीडिएट साल अव्वल में 464, साल दुवम में 470 रैंक लाने पर तहनियत व गिफ्ट से नवाजा गया। इस मौके पर स्वामी विवेकानंद युवा सेना के रियासती सदर डी श्रीकांत ने मजीद क्या कहा, आइए देखते हैं हमारे नुमाइंदे मोहम्मद वसीम की इस रिपोर्ट में। మేము నమస్సుమాంజలి చేస్తున్నాం, ఎందుకంటే వారు వారి తండ్రి లేకపోయినా సరే అశ్విత్కి కుట్టు మిషన్ కుట్టుకుంటూ ఆ పాపని ఈరోజు ఈ విధంగా ఇంత పెద్ద స్థాయికి చదువుకునే స్థాయికి తీసుకొచ్చినారు. వారి తల్లి పాత్ర కూడా ఎంతైనా ఉన్నది. తను చదువుకున్న విషయం మాకు చెప్పగానే ఒక చెల్లికి సాయం చేయాలనే ఆలోచనతో మేము ఒక 2 ఇయర్స్ బ్యాక్ రావడం జరిగింది. అదే విషయంతో తను చదువుతా అన్నా, నేను ఉన్నతమైన స్థానంలో ఉంటా అన్నా, నా కాలేజీలో సీటిపోయండి అన్నా, నేను మీ మాట నిలబెడతానా, ఈ యొక్క అంబర్పేట అలాగే ఈ యొక్క తెలంగాణ దేశం గర్వించే తగ్గట్టు నేను ఉంటానా అని ఆ యొక్క పట్టుదలకి మేము కూడా ముగ్ధులమై ఆ యొక్క కాలేజీలో సీట్ ఇప్పించడం జరిగింది. తర్వాత తనకు ఎంకరేజ్ విధంగా కొంచెం మాకు తోచినంతగా అందరం 10-10 చేసుకుని ఆర్థిక సాయం కూడా చేస్తాం, ఎందుకంటే తన బుక్స్ కి ఉపయోగపడతాయని చెప్పేసి మేము చేయడం జరిగింది. ఈ ఇయర్ కూడా అలాగే చేస్తా ఉన్నాం. తనకి మేము చేసే చిరు సాయం అయినా తనకి బుక్స్ కి తనకు ఎడ్యుకేషన్ పరంగా ఉపయోగపడతామని మేమందరం కూడా వివేకానంద సభ్యులు వేసుకొని తనకి ఇవ్వడం జరిగింది. ఈ చిట్టి తల్లి ప్రతిభని మేము ఈరోజు గుర్తించాం, కాబట్టి ప్రభుత్వం కూడా గుర్తించి ఆ మెరిట్ స్కాలర్షిప్ ఉంటది అది కూడా తనకి ఇస్తే ఇంకా ముందుగా ఇంజనీరు లేదా అంత పెద్ద స్థాయి ఇంకా అంతకన్నా పెద్ద స్థాయిలో ఎదిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒక చిన్న బస్తీలో పుట్టి నాన్న లేకపోయినా సరే తన తల్లి ఇచ్చినటువంటి ధైర్యంతో పట్టుదలతో ఈరోజు రాష్ట్ర స్థాయి ర్యాంకులు తెచ్చుకొని 98% అంటే 988 మార్కులు అంటే సుమారుగా 98% వచ్చింది. చూడండి, ఈ యొక్క పట్టుదలటువంటి మట్టిలో మాణిక్యాలను వెలికితీసే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వ పెద్దలారా, అందరూ కూడా దయచేసి ఇలాంటి విద్యార్థులకు సాయం అందిస్తే ఉన్నతమైన స్థానంలో ఉండి ఈ యొక్క రాష్ట్ర దేశ భవిష్యత్తుని ముందుకు తీసుకుపోయి దేశ ప్రతిష్టతని అలాగే రాష్ట్ర ప్రతిష్టని ముందుకు తీసుకుపోతారు. కాబట్టి వాళ్ళకి ఎంకరేజ్ చేయండి అని మేము విడుదల కోరుకుంటున్నాం. మీ తల్లి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మునుముందు ఇంకా నువ్వు ఇంకా పెద్ద స్థానంలో ఉండాలని స్వామి వివేకానంద యువసేన నేను కోరుకుంటుంది. ఆ స్వామి వివేకానంద ఆశీస్సులపై ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ నీకు కూడా శుభాకాంక్షలు తల్లి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. हमारे एचएन न्यूज़ को सब्सक्राइब करिए ताकि आपको नोटिफिकेशंस आते रहे वक्त पर.